ద్వేషించే శత్రువుల కన్నా ప్రేమగా నటించే మిత్రుడే ప్రమాదకారి. ప్రేమ అయినా స్నేహమైనా విడిపోయేంత గొడవలేమి రావు, విడిపోవాలనే ఆలోచన తప్ప. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు. శరీరానికి తగిలిన గాయం మానిపోయినా మనసుకు తగిలిన గాయం ఎన్నటికీ మానిపోదు. పసి వయసులో ఆనందం కావాలనిపిస్తుంది, పడుచు వయసులో ప్రేమ కావాలనిపిస్తుంది, బాధ్యతలు మోసే సమయానికి తోడు కావాలనిపిస్తుంది, కానీ పెద్దరికం వచ్చాక పలకరింపులు చాలు అనిపిస్తుంది. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాలే ఎగిసెగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అని అనుకున్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికి తలం చేస్తే ఎలా? విద్య బాల్యానికే మాత్రమే పరిమితం కాదు, జీవితాంతం కొనసాగుతూనే ఉండాలి. ఆత్మవిశ్వాసం అనేది నీలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి. ఒక్కసారి నిన్ను నువ్వు నమ్మడం మొదలు పెడితే అద్భుతాలు జరగడం మొదలవుతాయి. గోపికలు ఎందరున్నా రాధ ప్రేమకి మాత్రమే కన్నయ్య దాసుడయ్యాడు. అలాగే ప్రేమించే వాళ్ళు ఎందరున్నా మన మనసులో ఉన్నవారి ప్రేమకే మనం దాసోహం అవుతాం. ఇది ఇల్లు అనేది ఆకలి తీర్చే భోజనశాల కాదు, సుఖాలనిచ్చే వసతి కాదు, అది ధర్మాన్ని నేర్పించే పాఠశాల, సంసార యజ్ఞాన్ని చేయించే పరణశాల, అంతఃకరణ శక్తినిచ్చే ధ్యాన మందిరం, తానెవరో తెలిపే జ్ఞాన మందిరం, నిన్ను రక్షించే అమ్మఒడి, మోక్షాన్నిచ్చే గర్భగుడి. అందుకే గృహస్థుడే మహర్షి. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. కదలకుండా నిలిచిన వాడే ఎక్కువగా అలసిపోతాడు. నేర్చుకోవడం ఎప్పటికీ ఆపవద్దు, ఎందుకంటే జీవితం నేర్పడం ఎప్పటికీ ఆపదు. ఎక్కడైతే నిస్వార్థత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది. బంధాల్లో మనసులు చేసే అతిపెద్ద తప్పులు ఏంటో తెలుసా? వినేది సగం, అర్థం చేసుకునేది పావు వంతు, ఆలోచించడం సున్నా, రియాక్షన్ మాత్రం 200%. ఇక బంధాలు ఎక్కడ నిలుస్తాయి? ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి, కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, కానీ మీ వల్ల ఏడవకూడదు. సరైన తోడు ధైర్యాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, భరోసా ఇస్తుంది, నమ్మకాన్ని ఇస్తుంది, అన్నింటికి మించి జీవితం మీద ఆశని చిగురింపచేస్తుంది. ఎదురు తిరిగి గొడవ పడడానికి తెలివితేటలతో పని లేదు, కానీ పరిస్థితిని అర్థం చేసుకుని గొడవ వద్దని నేర్చుకోవడానికి తెలివితేటలు చాలా అవసరం. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. గొప్ప గొప్ప వాళ్ళు నాకు స్నేహితులు కావాలని కోరుకోను, నా స్నేహితులందరూ గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటాను. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుని పోయే వారిని ఎవరు బాగు చేయలేరు. మంచితనం ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రులవుతారు. స్వార్థం ఎప్పటికైనా ఒంటరిని చేస్తుంది.